అన్నదాతల్ని అరిగోసలు పెట్టుట్లా ఈ పది నెలల్లో పాస్ మార్కులకు మించే తెచ్చుకున్నారన్న పేరు పోయింది కాంగ్రెస్ సర్కారు పండిన పంట అమ్ముకొని పండుగ పూట నిమ్మలంగా ఉందా పది రూపాయలు చూద్దాం అని ఆశవాడు కూడా పాపమే అయిపోయింది రైతన్నకు ఇంకా కూడా వడ్లు కొనకుండా వారాల సందే ఎదురు చూస్తున్నట్టు చేస్తుండే వర్కల్లా కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్లకు ఖర్చులకు గట్టిగానే ఇచ్చాడుచుకున్నాడు దసరాకే కాదు దీపావళికి కూడా రైతుల్ని దివాలా తీస్తారా వడ్లు కొనే సెంటర్ల కాడా రోజుల కమ్మానం ధాన్యం మూలుగుతున్నా గాని కొనే ఆఫీసర్లకు ఆర్డర్లు అందవాయి సర్కారు రైతుల గోస పట్టదాయి అరే రాజకీయాల మీద పెట్టిన నజరు వడ్లుగనుడి మీద ఎందుకు పెట్టరు రైతులంటే ఆల్సు మీ గారడి హామీలను రైతులు నమ్మి మోసపోతున్నందుక లేకుంటే అడుగుడు తప్ప మరలవాడు తెల్వని అమాయకులైనందుక రాజకీయాలల్లా రాక్షస క్రీడలు బంద్ చేసి జర రైతన్నల గోసలు పట్టించుకోర్రి రైతుల ముచ్చట్లు రాజకీయాలు చేసి వాళ్ళని ఆగం చేయకురి అని ఎక్స్ల రాసుకొచ్చిండు కేటీఆర్ కొన్ని జిల్లాలనైతే రోజు రోజుకు పన్నెండు గంటలు సెంటర్ల కానే ఉంటున్నాం అని కొందరు చెప్తే మా తాన అసలు కాంటాలే పెట్టలే ఇంకా అని ఇంకొందరు రు అరే పంట వండేతందుకు వాడే బాధలోకెత్త అయితే పండినంత పైలంగా అమ్ముకొని పండగ పూట పైసా చూద్దామంటే అదే ఇంకా పెద్ద బాధ అయిపోయింది అనుకుంటా కండ్ల నీళ్ళు పాపం ఇప్పటికే రైతు భరోసాకి రామ్ రామ్ చెప్పినట్టే చేస్తున్నారు రుణమాఫీ పురాగ చేయకుండా రైతుల్ని రందుల పాలు చేయబట్టిరు ఎట్లనో అట్లా వ్యవసాయం చేసి పండిన పంట కొనమన్నా గిట్ల ఎండవెడుతుంటే ఈ ఎట్లా బతకాలనుకుంటా బాధ పట్టబట్టిరు రైతులు మరి పండగ లోపన్న పంట కొని అలా బతుకులా చీకట్లు తీసేస్తే ఆ కూడా దీపావళి వస్తుంది అనుకుంటా గులిగా అన్నదాతల బాధలు చూసినోళ్ళు